రవి గారు ఇక్కడ అండి. మనకి పుష్ప వన్ మనకు తెలుసు హిందీ బెల్ట్లో అనూహ్యమైనటువంటి విజయం సాధించింది, కానీ ఇక్కడ తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో హిందీకి తగ్గట్లుగా తెలుగులో అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయి కలెక్షన్లు తీసుకురాలేదని చెప్పేసి వినిపించింది. యాక్చువల్గా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని చెప్పేసి అన్నారు. సో ఎందుకని అప్పుడు అంత నార్త్లో అంత పెద్ద హిట్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే నైజాంలో హిట్ అయినప్పటికీ కూడా ఏపీలో ఎందుకు ఆ రోజు కాలేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీ క్వశ్చన్ ఒక తాత్పర్యం అర్థమైంది, కానీ అప్పుడు అంత చేసింది సార్, కానీ సినిమా పొటెన్షియల్ ఉంటే ఓటీటీలో విపరీతంగా చూసినాక తర్వాత దాని పెనిట్రేషను చివరి కింద దాకా వెళ్ళటం వల్లే ఇంత క్రేజ్ వచ్చింది. మీరు అన్న నెంబర్స్ వల్లే ఇంత క్రేజ్ అంటే రాదు. మీరు ఆ రోజు ఆంధ్రాలో ఎందుకు అనేది అది అప్రస్తుతం ఏమో అనుకోదండి. అది అంటే అది నిజమేనా? అది నిజమేనా అంటే నిజమేనా అంటే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదని చెప్పేసి వచ్చింది నిజమేనా? సార్ మీకు సినిమా గురించి తెలుసు, బ్రేక్ ఈవెన్ కాపోవటం కాదు, అందరూ బ్రేక్ ఈవెన్ అయ్యారండి. అయితే ఏదన్నా చిన్న చిత్తగా అక్కడ లోకల్ ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక వాళ్ళని మేము టేక్ కేర్ చేసాం. సో దాన్ని ఆ బ్రాండ్ని అందరం మనం గొప్పగా చెప్పుకున్న దీనిలో ఏదో చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ని అనవసరమైన టాపిక్ సార్ ప్లీజ్. రవి గారు ఇక్కడ అండి. మనకి పుష్ప వన్ మనకు తెలుసు హిందీ బెల్ట్లో అనూహ్యమైనటువంటి విజయం సాధించింది, కానీ ఇక్కడ తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో హిందీకి తగ్గట్లుగా తెలుగులో అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయి కలెక్షన్లు తీసుకురాలేదని చెప్పేసి వినిపించింది. యాక్చువల్గా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని చెప్పేసి అన్నారు. సో ఎందుకని అప్పుడు అంత నార్త్లో అంత పెద్ద హిట్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే నైజాంలో హిట్ అయినప్పటికీ కూడా ఏపీలో ఎందుకు ఆ రోజు కాలేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీ క్వశ్చన్ ఒక తాత్పర్యం అర్థమైంది, కానీ అప్పుడు అంత చేసింది సార్, కానీ సినిమా పొటెన్షియల్ ఉంటే ఓటీటీలో విపరీతంగా చూసినాక తర్వాత దాని పెనిట్రేషను చివరి కింద దాకా వెళ్ళటం వల్లే ఇంత క్రేజ్ వచ్చింది. మీరు అన్న నెంబర్స్ వల్లే ఇంత క్రేజ్ అంటే రాదు. మీరు ఆ రోజు ఆంధ్రాలో ఎందుకు అనేది అది అప్రస్తుతం ఏమో అనుకోదండి. అది అంటే అది నిజమేనా? అది నిజమేనా అంటే నిజమేనా అంటే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదని చెప్పేసి వచ్చింది నిజమేనా? సార్ మీకు సినిమా గురించి తెలుసు, బ్రేక్ ఈవెన్ కాపోవటం కాదు, అందరూ బ్రేక్ ఈవెన్ అయ్యారండి. అయితే ఏదన్నా చిన్న చిత్తగా అక్కడ లోకల్ ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక వాళ్ళని మేము టేక్ కేర్ చేసాం. సో దాన్ని ఆ బ్రాండ్ని అందరం మనం గొప్పగా చెప్పుకున్న దీనిలో